దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? అక్కడ ఇజ్రాయేలీలతో ప్రభు చెప్తున్నారు చక్కని మాట. 7వ అధ్యాయంలో మొదటి వచనం కానుండి మనం చూస్తే, నీవు స్వాధీనపరచుకోవు, ఆ దేశంలోనికి దేవుడు నిన్ను చేర్చి నీ చేతికి సంఖ్యకు బహుబలంగా ఉన్న నీకన్నా మించిన హిత్తీయులను గిర్గాషీయులను అమోరీయులను కనానీయులను పెరిజ్జీయులను హెవ్వీయులను యెబూసీయులను అని 7 తెగల వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి ఆ తర్వాత మరలా వారిని నీ చేతికి అప్పగిస్తాడు. అలా అప్పగించిన తర్వాత నీవు వారిని హతం చేయాలి, వారిని నిర్మూలన చేయాలి, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, వారితో వియ్యమందకూడదు, వారికి దూరంగా ఉంచాలి, వారిని హతం చేయాలి. అలాగ మీరు చేస్తూ 6వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా మీరు జీవించాలి. అలా జీవిస్తే అప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకుంటాడు. ఇది మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇజ్రాయేలీలకు అంతవరకు ఎవరెవరైతే తమకు మించిపోయిన బలమున్నవారు ఆ 7 తెగల వారు ఉన్నారో, ఆ 7 తెగల వారిని, ఇజ్రాయేలీలారా మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారిని మీ చేతికి అప్పగిస్తాను, వారి మీద మీకు జయమిస్తాను, వారిని హతం చేయాలి, మీరు నిర్మూలన చేయాలి, వారితో అసలు మీరు వియ్యం అందకూడదు, అంటే వారితో అసలు ఏమాత్రం కనెక్షన్ పెట్టుకోకూడదు, మీరు వారిని హతం చేసి వారిని తోలివేయాలి, వారిని దూరం చేయాలి. మీరు దేవునికి ప్రతిష్ఠిత జనం అని మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అలా ప్రతిష్ఠించుకుంటే అప్పుడు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరుస్తాను అంటున్నారు దేవుడు. దీని అర్థం ఏంటంటే, మన దేవుడు ఏమేమైతే మనల్ని బాధ పెడుతున్నాయో, ఏమేమైతే మనల్ని హింసలు పెడుతున్నాయో, దేని చూసైతే మనం భయపడుతున్నామో, దేనికైతే మనం ఇబ్బంది పడుతున్నామో, అలాంటి వాటన్నిటిపైన దేవుడు మనకు జయమిస్తాడు. అలాంటి వాటన్నిటిని మన చేతికి అప్పగిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, పాపం అనేదాన్ని, అపవిత్రత అనేదాన్ని, దేవునికి ఇష్టం లేని చెడు కార్యాలు, దేవునికి ఇష్టం లేని చెడు ఆలోచనలు, దేవునికి ఇష్టం లేని చెడు మాటలు, దేవునికి ఇష్టం లేనిది ఏది ఉందో దాన్ని అంతటిని హతం చేయాలి, దాన్ని నిర్మూలన చేయాలి. ఇక దేవునికి ఇష్టం లేని ఏ పని మనం చేయకుండా మనం దేవునికి ప్రతిష్ఠిత జనం, నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నన్ను నేను దేవునికి ప్రతిష్ఠించుకున్నాను, నేను జాగ్రత్తగా ఉంటానని జాగ్రత్తగా మనం ఉండగలిగితే ఆ దేవుడు అప్పుడు మనల్ని ఎలా ఎంచుతాడంట, అందరికన్నా ఎక్కువగా ఎంచుతాడంట దేవుడు. అంతమాత్రమే కాదు, తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకుంటాడంట. అంతమాత్రమే కాదు, ఆయన మనల్ని ప్రేమిస్తాడంట, మన మీద కృప చూపిస్తాడంట, నిబంధన స్థిరపరుస్తాడంట. ఎన్ని చక్కని మాటలండి ఈ మాటలు. 9వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా తానే నీకు దేవుడుగా ఉండి తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడు, 1000 తరాల వరకు కృప చూపించువాడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిజంగా ఆయన మంచి మంచి కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ 1000 తరాల వరకు కృప చూపిస్తూ ప్రేమిస్తూ ఈ కార్యాలన్నీ దేవుడుగా ఉండి చేస్తాడు. అయితే అలా చేయాలంటే మనం దేవునికి ఇష్టం లేని అన్నీ మనం తీసేద్దామా, దేవునికి ఇష్టం లేని అన్నిటినీ తొలగించేసి నాశనం చేసేద్దామా, ఆయనకి ఇష్టంగా మనం బ్రతుకుదామా, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ ఆయనకు ఒక ప్రతిష్ఠిత జనంగా, ఒక ప్రత్యేకించబడిన జనాంగంగా, ఒక దేవుని బిడ్డగా ప్రత్యేకంగా మనం బ్రతుకుదామా. అలా బ్రతికితే ఖచ్చితంగా మనల్ని అందరికన్నా ఎక్కువగా ఎంచి ఆయన మనల్ని గణపరచబోతున్నారు, తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకోబోతున్నారు. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చి కృప చూపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు
నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మేము నీకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని ఒక ప్రతిష్ఠితమైన జనంగా ఒక ప్రత్యేకంగా మేము బ్రతకాలని, అలా బ్రతికితే మమ్మల్ని నీకు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచి ఎక్కువగా ఎంచి మమ్మల్ని స్వకీయ జనంగా ఏర్పరచుకుంటావని మేము ఈరోజు వాగ్దానంగా విన్నాం. దయచేసి ఆ వాగ్దానం ప్రతి ఒక్క వ్యక్తి పట్ల నెరవేర్చి కృప చూపించమని ప్రార్థనలు ఆలకించువాడా. ఈ ప్రార్థనలకు జవాబిచ్చి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.